నమస్కారము ఈనాటి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం ఈ తులారాశి వారికి చెందినటువంటి గోచార ఫలాల్లో ఈ వారం అంటే ఆగస్టు ఎనిమిది ఆదివారం రెండు వేల ఇరవై ఒకటి నుండి పద్నాలుగు ఆగస్టు శనివారము రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ఈ వారంలో ఉండే ఎవరికైతే తులారాశి వారికి చెందినటువంటి వ్యక్తులుంటారో వారందరికీ గోచార సంబంధమైనటువంటి ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఈ వారంలో తులారాశి వార్లకు చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం వారితో పలు దఫాలుగా కొంత ప్రయోజనకరమైనటువంటి చర్చలను ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు పలు పలు విధాలుగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు పరిస్థితులు చేసుకొని అనుకునేటువంటి విధంగానే ఫలితాలు పొందేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు మాత్రం వెంటాడేటటువంటి ప్రయత్నం చేస్తుంటాయి తులారాశి వారులకు ఈ వారంలో అవసరానికి తగినటువంటి ధనాన్ని సమీకరించుకుంటారు సమకూరుతుంది కూడా అయితే సోదరులతో ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనుకున్నటువంటి విధంగా ఈ వారంలో భూములు వాహనాలు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు కొంత అవుతూ ఉంటాయి వ్యాపారంలో మాత్రం ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేనటువంటి స్థితికి చేరుకుంటూ ఉంటారు అవి అంతగా తృప్తిని అందించలే వస్తాయి ఎంతో కొంత వస్తూ ఉంటాయి అనుకునేటువంటి విధంగా మీ జీవనాన్ని కొంతమేరకు ముందుకు తీసుకువెళ్తారు కానీ తృప్తికరమైనటువంటి లాభాలు పొందేటటువంటి అవకాశాలు కొంత తక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే పనిచేస్తున్నటువంటి ఏవైతే ఉద్యోగ సంస్థలు ఉంటుంటాయో వారు మీకు అండగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు ఉద్యోగ కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా సాగుతూ ఉంటాయి ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది వారం మధ్యలో ఖర్చులు కూడా ఉండేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణపరంగా ఈ వారంలో శుభ ఫలితాలు మీరు పొందగలుగుతూ ఉంటారు అలాగే ఆర్థిక పరంగా మరింత ఉత్తమ స్థితికి చేరుకునే క్రమంలో ఎంతో కొంత ఇష్టదేవతారాధన చేసుకోవటం అష్టలక్ష్మి స్తోత్రపారాన్ని నిత్యం కూడా చదువుకోవటం వీలైతే సాయంత్రం వేళలో మీ ఇంట్లో అంటే బయట వేరు వేరు రకాల వ్యాపారాలు నిర్వహించుకొని ఉద్యోగ బాధ్యతలను కూడా తొలగించుకున్న తర్వాత సాయంత్రం వేళలో మీ పనుల నుండి బయట నుండి ఇంటికి రాగానే కాస్త చక్కగా స్నానం చేసుకొని ఇంట్లో దేవతా మండపంలో చక్కగా దీపారాధన చేసుకొని అష్టలక్ష్మి స్తోత్రపారాయణం కానీ కనకధారా పారాయణం చేసుకోవటం అనేది ఈ వారంలో తులారాశి తులారాశివార్లకు చెప్పుకోదగినటువంటి మంచి పరిహారం